చాలా తక్కువ ఉంది ఇంకో కాలర్ ఆఫ్టర్ దట్ విల్ మూవ్ రమేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి నమస్తే నమస్కారం సార్ చెప్పండి నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు వీళ్ళు ఎన్ని చర్చలు పెట్టినా ఎన్ని కమిటీలు వేసినా వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ని పరిగణనలోకి తీసుకున్నా కూడా ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించడమే కాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒకవేళ నిరూపించబడితే వీళ్ళు తప్పులు ఉన్నాయని కనుక నిరూపించబడితే దానికి తగ్గట్టు శిక్షలు వేయడంతో పాటు జనజీవనానికి పనికిరాని ప్రాంతంగా మారిపోయింది కాబట్టి జనాలకు కూడా పునరావాసం వేరే ప్లేసుల్లో ఎక్కడైతే జనాలు ఉండడానికి పనికొస్తుందో అలాంటి ప్లేసుల్లోకి వీళ్ళని మార్చాలండి. ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు అక్కడ గాలి భూమి అన్ని కలుషితం అయిపోయాయి కాబట్టి మీరు ఇలాంటి టైంలో అక్కడ జనాలు ఉండటం అంత శ్రేయస్కరం కాదు అని నా అభిప్రాయం. నేపథ్యంలో కంపెనీ ఒకవేళ కంపెనీని తీసేస్తే గనక జనాలకి తగిన భరోసా కల్పించి అక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందండి మీరు అన్నట్టే. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు, శంకర్రావు గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఎల్జీ పాలిమార్స్ లో జరిగినటువంటి సంఘటన అది చాలా దురదృష్టకరమైందండి. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పండి, డైరెక్ట్ చెప్పండి, ఫోన్ లో మాట్లాడాలి, మీరు టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టాలి. శంకర్రావు గారు కాల్ కట్ అవుతుంది లేకపోతే. ప్రస్తుతంగా తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా రైట్ కాల్ కట్ అయినట్టుంది. రైట్, ఒక్క మాట వెంకటరెడ్డి గారు, ఒక క్వశ్చన్ అండి వెంకటరెడ్డి గారు. ఇక్కడ ఒక చిన్న ఓకే మాట్లాడతా ఇక్కడ ఒక వాదన వినపడుతుందండి. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు మరణించని పరిస్థితి, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేదు, ఇంకోటి లాగ్ బుక్ లేదు, వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? అసలు అంత పెద్ద కంపెనీలో ఇటువంటి ఎందుకు చోటు చేసుకున్నా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరేమంటారు? సీసీ కెమెరా ఫోటోస్ లేదు, ఓకే పనిచేస్తున్నా గానీ ఫోటోస్ దాచిపెట్టారు, అలారం మోగట్లేదని శ్రీనివాస్ గారు చెబుతున్నారుగా. మీకంటే ముందే ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ అలారం మోగలేదు. అలారం మోగితే అంతమంది పోవడానికి ఉండేది కదా, అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆన్సర్ ఒకటి సార్, ఒకటి కంపెనీలో జరిగింది, అదేదో మా దాంట్లో జరిగినట్టుగా మీరు నన్ను అడిగితే నేను అడగ చెప్పండి. ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారా లేదా? శ్రీనివాస్ గారిని అడిగితే చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, అప్పుడు ఏం జరిగిందని పొత్తం వస్తాయి. రాకుండానే మీరు అలారం ఎందుకు మోగలేదంటే మేము చెప్పింది కూడా అదే కదా, అలారం ఎందుకు మోగలేదు అనేది. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు దాంట్లో ఎందుకు ఇవన్నీ లేవని. దానికే కదా సార్ ఒక కమిటీగా చేసింది. ఇక్కడ కేంద్రం బాగా దెబ్బలు ఖర్చుకుంటున్నటువంటి ఎవరైతే మా శ్రీనివాస్ గారికి సంబంధించిన పార్టీ ఉన్నట్టు కేంద్రం కూడా ఒక కమిటీని వేసింది. ఒక నిమిషం సార్, ఒక కమిటీని వేసింది. మరి మీరు ఈ 3 రోజుల కమిటీ ఏం రిపోర్ట్ చేసింది మీరు చెప్పండి నాకు. ఏం చేశారు మీరు? మాకంటే పెద్దోళ్ళు కదా, మీరు కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ చేశారు కదా, మీరు చెప్పండి.